మళ్ళా ఇప్పుడే కేసీఆర్ కేటీఆర్ అంటే చేతగాని సీఎం వల్లే దౌర్భాగ్యం, గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే ఇంటిపై దాడులా. నాకు ఇక్కడ ఒకవేళ దొరికితే చూడాలే, కానీ దొరుకుతుందో లేదో చూడాలి. ఇక్కడ చూద్దాం. నిజామాబాద్ ఎంపీ కొన్ని ఇమేజెస్ ఇగో, ఇవన్నీ కూడా కేటీఆర్ గారు. దయచేసి మీరు చూస్తే అరవింద్ ధర్మపురి ఎంపీ నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సరే, ఇంకా మిగిలినవి కూడా జరిగినాయి, కానీ ఆయన సొంత నియోజకవర్గంలో ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటన చేస్తుంటే ఆయన మీద జరిగినటువంటి దాడి, ఆయన కారు పగిలినటువంటి సందర్భము, ఆ రోజు ఉన్నటువంటి వ్యవహారము. ఇంకొకటి ఇగో, కేసీఆర్ మీద ఏదో మాట్లాడండి అని చెప్పి అరవింద్ ధర్మపురి ఇంటి మీద చేసినటువంటి దాడికి సంబంధించినటువంటి ఫోటోలు, ఇవి నెట్లో ఎక్కడ, నేను కూడా ఇప్పుడే సెర్చ్ చేసి పెట్టిన, నేను కొత్తగా ఏదో దాచిపెట్టి మార్ఫింగ్ చేసింది కాదు. కేటీఆర్ గారు చూడాలి, మీకు చరిత్ర తెలియకపోతే తెలుసుకోండి, ఎందుకంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఆ రోజు అధికారం అనేటువంటి కళ్ళజోడుతో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు అది పోయింది కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, దాడుల సంస్కృతి ఎవరు చేసిరు అనేటువంటి దానికి అధికారంలో ఉండి, అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ మీదనో కవిత మీదనో కేసీఆర్ మీదనో ఏదో మాట్లాడితే అరవింద్ ధర్మపురి ఇంటి మీద దాడి చేసిరు, అరవింద్ ధర్మపురి ఆర్మూరు పోతే ఇగో ఈ కారు దాడి, అదే ఆర్మూర్లో జరిగినటువంటి దాడి. ఇంకొకటి కూడా, ఇది వరంగల్ వేయండు, ఇవేమో ఇంటి మీద జరిగింది, ఆ ముందు రూమ్లో, ఇంటి ముందు రూమ్లో వెళ్ళి మొత్తం దాదాపుగా ఒక రూమ్ మొత్తము మామూలుగా కూర్చునేటువంటి రూమ్ అయినా సరే ఒక 10-15 దేవుళ్ళకి సంబంధించిన ఫోటోలు ఉంటాయి, నిత్యం అక్కడ పూజలు జరిగేటువంటి ఇల్లు, దేవునికి సంబంధించినటువంటి బొమ్మలు కూడా కింద పడేసారు. ఇగో ఇది దేవునికి సంబంధించినటువంటి బొమ్మలు కూడా కింద పడేసారు. అది మీ విధానం. మళ్ళా అదే నిజామాబాద్ ఎంపీ మీద అక్కడ ఏది వరంగల్ పోతే కోడిగుడ్ల దాడి చేశారు, వరంగల్ పోతే కోడిగుడ్ల దాడి చేశారు. ఇంతకంటే ఇంకేం చెప్తాం? ఏది ఎంపీ మీద, ఎంపీ మీద, సిట్టింగ్ ఎంపీ మీద, సాధారణ కార్యకర్తల మీద మామూలుగా ఎన్నికల సందర్భంలో జరిగినటువంటివి, ఇంకా మిగిలినటువంటివి అనేకమైనటువంటివి, అనేకమైనటువంటి దాడులు జరిగినాయి. ఇంకెందుకు ఇదే చూస్తే, ఏది టీఆర్ఎస్ అటాక్ ఆన్ ఇది, ఇగో ఈ దాడులు ఎక్కడ, జనగామ జిల్లా దేవరుప్ల మండలంలో, జనగామ జిల్లా దేవరుప్ల మండలంలో పాదయాత్ర చేస్తున్నటువంటి, పాదయాత్ర చేస్తున్నటువంటి బండి సంజయ్ మీద రాళ్ల దాడి, టీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకుల రాళ్ల దాడి. పాదయాత్ర చేసుకుంటూ పోతున్నాడు, దేవరుప్ల స్టేజ్ మీద రాగానే దాడి చేసింది ఎవరు? ఇది పాదయాత్రలో, ఆ నుంచి దేవరుప్ల నుంచి మొదలైతే వరంగల్ దాకా పెద్ద హైడ్రామానే జరిగింది కదా. పాదయాత్ర చేస్తున్న కొద్దీ వర్ధన్నపేటల, జఫర్గఢ్ల, శేషన్ కన్పూర్ల, వరంగల్లో వస్తాడా రాడా, జేపీ నడ్డా అనేదాకా. నిజానికి ఇవాళ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలడానికి మీరు ఆ రోజు చేసినటువంటి దుశ్చర్యలే కారణం. లబ్ధి కాంగ్రెస్ పార్టీ పొంది ఉండవచ్చు, కానీ మీ పైన వ్యతిరేకత క్రియేట్ కావడానికి, మీ ప్రభుత్వం పైన, మీ పార్టీ పైన వరంగల్లో 6 సార్లు వరుసగా గెలిచినటువంటి ఎర్రబెల్ దయాకర్ రావు లాంటి వాళ్ళు ఓడిపోవడానికి కారణం కూడా ఇగో ఇట్లాంటి అనుచితమైనటువంటి వ్యవహారాలే, మీరు చేసిందే. అట్లనే అదే వడ్లకు ధాన్యం కొనుగోలుకు వచ్చినటువంటి బండి సంజయ్ మీద తిరుమలగిరిలో దాడి చేసింది ఎవరు? అలా కాన్వాయ్ మీద రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ మీద దాడి ఎవరు చేశారు? అయితే ఇవాళ మళ్ళీ ఇవే మాటలు కేటీఆర్ గారు, 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే ఇంటిపైన దాడి చేయలేదు, ఈయనో కూత కూచిండు, ఆయనో కూత కూచిండు, ఇద్దరిది తప్పే అనలా. మీకు నిజంగా చేతనైతే మీ కౌశిక్ రెడ్డి గారు నోరు అదుపులో పెట్టండి, ఎమ్మెల్యే గారికి ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడద్దో. ఆంధ్రోళ్ళు వాడు బతకనికి వచ్చిండు, ఏది అరకపూడి గాంధీ బతకనికి వచ్చిండు కృష్ణా జిల్లా నుంచి, మరి మీ టీఆర్ఎస్ కండువా ఎందుకు గప్పిరు ఆ రోజు? చెల్ మాకు సంబంధం లేదు, ఆయన ఆంధ్రాయణని చెప్పాల్సింది కదా. మరి ఇదే కౌశిక్ రెడ్డి గారు మహబూబాబాద్లో జరిగినటువంటి రాళ్ల దాడిలో ఎవరు
వైఎస్ఆర్సిపిలో ఉండి తెలంగాణ జేఏసీ నాయకుల మీద రాళ్ళు రువ్వింది ఇదే పాడి కౌశిక్ రెడ్డి కాదా? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడతాయి. కనీసమైనటువంటి అవగాహన లేకుండా అన్ని పార్టీలు తిరిగి సిద్ధాంతము గిద్ధాంతము ఏం లేకుండా ఓడగొడితే ఆఖరికి ప్రజల దగ్గర పోయి బ్లాక్మెయిల్ చేసి మీరు నాకు ఓటు వేయకపోతే మా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించి ఓట్లు అడిగినటువంటి వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడుతుంటే వాళ్ళ పక్కన పోయి వాళ్ళ మీద దాడి జరిగిందని మాట్లాడుతుంటే కేటీఆర్ గారు మాట్లాడడము ఏ విధంగా సమంజసం? ఇది ఎట్లా పద్ధతి అవుతుంది? 10 ఏళ్లలో ఎక్కడ దాడులు జరగలేదట. ఇన్ని ఉదాహరణలు చెప్తున్నాం, ఇన్ని ఉదాహరణలు మీ దగ్గరనే ఉన్నాయి కదా. ఇది బండి సంజయ్ మీద అటాక్ చేసినటువంటి అన్నీ కూడా తిరుమలగిరిలో, దేవరూప్లకాడ, జఫర్గడ్డ, ఎక్కడ పోయినా సరే కర్రలు కత్తులు పట్టుకొని అసలు బీజేపీలు ఇగో ఇవన్నీ నేను ప్రత్యక్ష సాక్షిని అక్కడ కేవలం అక్కడ ఉండి నిలబడి మాట్లాడడానికి కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ మీద ఎన్నిసార్లు అటాక్ అయింది అనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా పోలీసు వాళ్ళు ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం అది పక్కన పెడితే కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి భౌతికంగా ఎన్నడైనా దాడి చేశారా కేసీఆర్ మీద? అది చెప్పాల్సినటువంటి అంశం. కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు కేటీఆర్ గారు 10 ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఒక 3-4 ఉదాహరణలు మాత్రమే చెప్పినా అట్లాంటివి కొన్ని వందలు కోకళ్ళు ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి, అవి కొన్ని వందలు ఉన్నాయి. 1-2 చెప్పట్లేను. ఈ అక్రమ అరెస్టులు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడము ఇష్టం ఉన్నట్టుగా చేయడం అనేటువంటిది చెప్పాలన్నవి కానటువంటి అవన్నీ కూడా. కానీ 10 ఏళ్లలో ఒక్కటి కూడా ఒక్క దాడి కూడా జరగలేదని మీరు చెప్పిన దానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణలు ఇవి. కేవలం మీ పైన ఒక విమర్శ చేసిండనే కదా అరవింద్ పైన దాడి చేసింది మీరు. ఆ రోజు ఆర్మూర్లో ఏమైంది? వాళ్ళ ఎమ్మెల్యే ఓడిపోలే. నిజామాబాద్లో ఏమైంది? కవిత ఓడిపోలే. జీర్ణించుకోలేకపోయారు కదా, కవిత ఓడిపోతుందా మేము ఇది అది అని. ఆఖరికి వాళ్ళ కేసీఆర్ కూడా ఓడిపోయాడు. ఇగో ప్రజలలో ప్రతి ఒక్కరూ సమానమే, మేము తప్ప ఇంకెవ్వరూ దిక్కులేదనేటువంటి ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో ప్రజల్లో, స్వయంగా మీరే అంటారు కదా కేసీఆరే మొత్తం నడిపించిండు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రావడానికి ఆయన ఒక్కడే కారణం అని చెప్పుకుంటారు కదా. మరి కేసీఆర్నే కామారెడ్డి ప్రజలు ఓడగొట్టారు కదా, ఇంతకంటే పచ్చి ఉదాహరణ ప్రత్యక్ష ఉదాహరణ లేదు. అందుకనే మాట్లాడేటువంటి మాట చేసేటువంటిది. మీ పక్కన కౌశిక్ రెడ్డిని పెట్టుకొని, కౌశిక్ రెడ్డి గారు టీఆర్ఎస్లో వచ్చిండు మంచిగా ఉన్నారు అయిపోయింది, కానీ ఆయన అత్యంత మంచివాడని. అరే మీరే కదా ఆంధ్రోళ్లకు కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితోటి తీస్తామని చెప్పింది కేసీఆర్ స్వయంగా. మరి నిజంగా మీకు అంత ప్రేమ లేకపోతే మీరు తెలంగాణ వాదులు అయితే ఆ వాదమే మీకు ఇంకా ఉండే. ఆంధ్రాకు సంబంధించి అక్కడ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎందుకు మారింది? బీఆర్ఎస్కు ఆంధ్రాలో ఎందుకు పెట్టుకున్నారు? కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్తాడా, కేసీఆర్ చెప్తాడా, కేటీఆర్ చెప్తాడా క్షమాపణ? ఈరోజు ఒకవేళ నిజంగా కేటీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే మేము మంచి రాజకీయాలు చేస్తామంటే కౌశిక్ రెడ్డితో క్షమాపణ చెప్పండి. మరి బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రాలో ఎందుకు పెట్టారు, మహారాష్ట్రలో ఎందుకు పెట్టారు, పంజాబ్ల రైతుల దగ్గర పోయి చెల్లని చెక్కులు ఎందుకు ఇచ్చొచ్చారు? ఇంకో ఇది సమాధానం చెప్పాల్సింది. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ఇష్టానుసారంగా మాట్లాడడం అనేటువంటిది శోభనివ్వదు మీకు. ఎవరికైనా సరే, అది కాంగ్రెసా బీజేపీ టీఆర్ఎస్ఆ పక్కన పెడితే, మీరు అన్నారు కాబట్టి మీరు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ, మీరు చెప్పినటువంటి మాటలే కాబట్టి కేటీఆర్ గారు, టీఆర్ఎస్ శ్రేణులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకసారి ఆలోచించాలి. అరకపూడి గాంధీ పార్టీ మారితే మీకు కోపం వస్తే తప్పులేదు, టీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి టీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కారు గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పోవడం అనేటువంటిది 100కు 200% తప్పు, 100కు 200% తప్పు. రాజకీయంగా కాంగ్రెస్ వాళ్ళను విమర్శ చేయడంలో తప్పు లేదు. పోయినటువంటి ఎమ్మెల్యేలందరి దగ్గరికి వెళ్ళి ఆయా నియోజకవర్గాల్లో మీరు మీటింగులు పెట్టి ఆ ఎమ్మెల్యే ప్రజలను మోసం చేసిండని, బీఆర్ఎస్ను మోసం చేసిండని ప్రజల దగ్గరికి పోయి చెప్పడంలో తప్పలేదు, ఎక్కడ పోయి చెప్పినా తప్పలేదు. కానీ కౌశిక్ రెడ్డి గారు, అరకపూడి గాంధీని, వాళ్ళ ఆంధ్రాయన అనేటువంటి మాట మీకు ఇయాలే గుర్తొచ్చిందా? టీఆర్ఎస్ కండువా కప్పినప్పుడు మీకు ఆంధ్రాయన అని గుర్తుకు రాలేదా? మీ పార్టీలో మీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారి మీరంతా భర్పూర్గా నిండిపోయిన తర్వాత మీ పార్టీ రూపాంతరం చెంది, అమీబా కనుక రూపాంతరం చెందినట్టుగా మీరు రూపాంతరం చెంది బీఆర్ఎస్గా మారిపోయి ఆంధ్రాలోకి యూనిట్ పెట్టి ఆంధ్రాయనకు అధ్యక్ష పదవి ఇచ్చేస్తే తప్పులేదా? కానీ అరకపూడి గాంధీ కృష్ణా జిల్లా నుంచి వచ్చిండని సెటిల్ అయ్యిండని చెప్పడానికి
మరి అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇదే కౌశిక్ రెడ్డి ఎందుకు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు ఆ రోజు, ఎందుకు మానుకోటలో రాళ్ల దాడి చేసిండు, అక్కడ కూడా నేనే ప్రత్యక్ష సాక్షిని, ప్రత్యక్ష ఉదాహరణ నేనే, నేనే లైవ్లో ఉన్న ఆ రోజు మానుకోటలో దాడి జరిగిన రోజు నేను ప్రత్యక్ష ఉదాహరణ, కారు గాలబెట్టిన రోజు నేను ప్రత్యక్ష సాక్షిని, అక్కడ ఆ రోజు జరిగినటువంటి ప్రతి సంఘటనకు నేను సాక్షిని, అక్కడ క్షణక్షణం నేను అక్కడ ఉన్నా, ఒక రిపోర్టర్గా ఒక ఛానల్ రిపోర్టర్గా ప్రత్యక్ష ప్రసారంలో లైవ్లో నిలిచినటువంటి వ్యక్తి నేను ఆ రోజు మానుకోటలో జరిగినటువంటి రాళ్ల దాడిలో. మరి దీనికి కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. కేవలం అంతా మేమే తెలంగాణ వాదం, మాదే తెలంగాణ, మీ అవసరం కోసం మీరేం చేసినా సరే తెలంగాణ వచ్చింది, తెలంగాణలో మీరు కూడా, మీరు మాత్రమే కాదు మీరు కూడా భాగస్వాములుగా ఉన్నందుకు మీకు రావాల్సిన దానికంటే ఎక్కువ లబ్ధి చెందింది బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి. నిజానికి రావాల్సిన దానికంటే అత్యధిక లబ్ధి పొందినటువంటి వాళ్ళు మీరు. కానీ ఈరోజు మాట్లాడినటువంటి మాటలను అదుపు చేయలేకపోవడం అనేటువంటిది ఇది ఎక్కడ కూడా శోభనివ్వదు. మీరే కదా నిజంగా అవతల వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు, మంచి మాటలు మాట్లాడదాం అనేటువంటి దాన్ని ఏది రాజకీయాల్లో పనికిరాని పిచ్చి పిచ్చి మాటలు. ఎందుకంటే ఎంత దారుణం అంటే అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ చూసిన తర్వాత చీ జీవితం అనిపించింది. నిజంగా ఇంత దారుణమా? ఎమ్మెల్యేలా, వీధి రౌడీలా, వాళ్ళ భాష ఏంది, బజార్ భాష మాట్లాడి, ఇద్దరు ఇద్దరే, ఆయన రెచ్చగొట్టిండు ఈయన రెచ్చిపోయిండు, ఆయన రెచ్చగొట్టిండు ఈయన రెచ్చిపోయిండు. పార్టీలు మారడం అనేటువంటిది ఇవాళ మాత్రమే కొత్తగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మాత్రమే పార్టీలు మారడం మొదలైనట్టుగా, అంతకుముందు ఎప్పుడు మొదలు కానట్టుగా ఇవాళ కొత్తగా కాలేదు. 1960 నుంచే ఈ పార్టీలు మారడం, అప్పటికప్పుడు మారడం అనేటువంటిది కొత్తగా వచ్చింది ఏం లేదు. ఇది కాంగ్రెస్ మొదలుపెట్టిన సంస్కృతే. ఆ తర్వాత బీఆర్ఎస్ మొదలుపెట్టింది, మిగిలిన పార్టీలు కూడా అక్కడో ఇక్కడో అడపాదడపా చేసినటువంటివే. అది రాజ్యాంగం ప్రకారం ఉన్నది. ఏం చేయలేనటువంటి పరిస్థితి. కోర్టుకు పోయిరు, బీఆర్ఎస్ వాళ్ళు మంచి పని చేసిరు, ఆ ముగ్గురు మీద వెంటనే చర్యలు తీసుకునే విధంగా, మళ్ళీ సుప్రీంకోర్టుకు పోకుండా వెంటనే వాళ్ళ ఉప ఎన్నికలు వచ్చే విధంగా బీఆర్ఎస్ పోటీ చేసే విధంగా బీఆర్ఎస్ ప్రయత్నం చేయడంలో తప్పలేదు. కానీ 10 ఏళ్ల పాటు ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే ఇంటిపై దాడులా, ఇంతటి గుండాగిరిని ఎన్నడూ చూడలేదు. ఇది ఇంతకంటే విషయం ఇంకేమీ చెప్పలేనటువంటి మాట, ఇంతకంటే ఉదాహరణలు ఇంకేమీ చెప్పలేనటువంటిది, ఇంతకంటే దారుణం. ప్రత్యక్షంగా ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఇగో ఇవన్నీ అవే ఈ ఫోటోలు ఈ వీడియోలు. ఇంకా టీఆర్ఎస్ అటాక్స్ అన్న కాంగ్రెస్ మిన్నో టీఆర్ఎస్ మిన్నో, నేను నాకు తెలిసినవి నేను ప్రత్యక్షంగా ఉన్నా కాబట్టి 3-4 సంఘటనలు చెప్పిన, ఇంకా కాంగ్రెస్ వాళ్ళ మీదనో వాళ్ళ మీదనో. నిన్న ఇదే వస్తుంది, హౌజ్ అరెస్ట్ల మీద, హౌజ్ అరెస్ట్లు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళని హౌజ్ అరెస్ట్ చేసిరు, ఎవరు అధికారంలో ఉంటే ప్రతిపక్ష నాయకులను హౌజ్ అరెస్ట్ చేయడం కామన్, ప్రతిపక్ష నాయకులు అధికారం మీద విమర్శలు చేయడం కామన్, ఆ క్షణానికి ఏదో అడావుడు చేయడం కామన్. రేవంత్ రెడ్డి గారు కూడా అంతే, పిసిసి అధ్యక్షుడు ఉంటే ఆయనను హౌజ్ అరెస్ట్ చేస్తే ఆయన పోలీసు వాళ్ళ మీద చిరుబూరులారిండు, అయిపోయింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ టీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వీళ్ళు వీళ్ళని హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. పెద్ద తేడా ఏమున్నది అక్కడ? ఇబ్బంది ఏం లేదు కదా, సహజమైనటువంటి ధోరణిలో జరిగేటువంటిదే తప్ప ఇంకొకటి కానే కాదు అనేటువంటిది ఇంకొకటి.